మూవీ స్టార్టింగ్ లో జెన్నిఫర్ అనే ఆమెని చూపిస్తారు. ఆ రోజు ఆఫీస్ లో నైట్ 7:30 అవుతుంటుంది. వీకెండ్ కావడంతో తన ఎక్స్ ఫియాన్సీకి న్యూయార్క్ వస్తున్నాను అని మెసేజ్ పెట్టబోతు అతన్ని సర్ప్రైజ్ చేయాలని సెండ్ చేయకుండా అక్కడ నుండి బయలుదేరి లిఫ్ట్ లోకి వస్తుంది. మరోవైపు గై అనే అతను వేరే ఫ్లోర్ లో తన వర్క్ కంప్లీట్ చేసుకుని లిఫ్ట్ లోకి వచ్చి జెన్నీతో జాయిన్ అవుతాడు. మాట్లాడుతూ జోక్స్ వేస్తుంటాడు. సడన్ గా లిఫ్ట్ ఆగిపోతుంది. పవర్ సప్లై ఉన్నా కూడా లిఫ్ట్ లో బటన్స్ పనిచేయకుండా ఉంటాయి. గై ఎమర్జెన్సీ అలారం ద్వారా లిఫ్ట్ ఆగిన ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పడానికి ట్రై చేస్తాడు. అది పనిచేయదు. జెన్నీ అక్కడ ఉన్న కెమెరాను గమనిస్తుంది. లిఫ్ట్ ఆగిపోయిన విషయం చెప్పడానికి ట్రై చేస్తారు. అవతల నుండి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఫోన్ చేయడానికి ట్రై చేస్తారు. సిగ్నల్ లేకపోవడంతో ఆ ఛాన్స్ కూడా లేకుండా పోతుంది. ఇద్దరి మాటల్లో ట్యూస్డే వరకు లిఫ్ట్ లో ఉండాల్సి వస్తుంది. గై నేను రీసెంట్ గా జాయిన్ అయ్యాను, లిఫ్ట్ ఎప్పుడైనా ఇలా ట్రబుల్ ఇచ్చిందా అని అడుగుతాడు. జెన్నీ లేదు, అప్పుడప్పుడు సౌండ్స్ వస్తుండేవి అని చెప్తుంది. గై డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. అది కూడా ఫెయిల్ అవటంతో గైకి ఒక ఐడియా వస్తుంది. లిఫ్ట్ సీలింగ్ లో ఎస్కేప్ ప్యాచ్ ని ఓపెన్ చేసి బయటకు వెళ్లాలి అనుకుంటాడు. సీలింగ్ అందకపోవడంతో జెన్నీని భుజాలపై ఎక్కించుకుంటాడు. జెన్నీ సీలింగ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. చేతికి దెబ్బ తగలటంతో కిందకి దిగుతుంది. 1 అవర్ తర్వాత ఫ్లైట్ మిస్ అయిందని కన్ఫర్మ్ చేసుకుని జెన్నీ లిఫ్ట్ ని సర్వీస్ ఇచ్చేవాళ్ళని తిడుతుంటుంది. తనకి దాహం వేస్తుండటంతో గై తన దగ్గరున్న వాటర్ ఇస్తాడు. జెన్నీ తన దగ్గరున్న చాక్లెట్స్ ని ఇస్తుంది. జెన్నీ మనం ఇక్కడ 80 గంటలు లిఫ్ట్ లో ఉండాలి అని అంటుంది. 4 గంటల తర్వాత జెన్నీకి బ్లాడర్ ఫుల్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంది. గై తన దగ్గరున్న థర్మోస్ ఇచ్చి ఇది సహజంగా జరిగేది, ఇందులో సిగ్గుపడాల్సింది ఏముంది అని దాన్ని యూజ్ చేసుకోమంటాడు. జెన్నీ వెనక్కి తిరిగి కళ్ళు చెవులు మూసుకోమని చెప్పి ఫ్రీ అవుతుంది. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. జెన్నీ నీ గర్ల్ ఫ్రెండ్ లేదా, ఉంటే నీ గురించి ఎంక్వైరీ చేసి మనల్ని ఇక్కడ నుండి బయటపడేసేది అని అంటుంది. గై నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని చెప్తాడు. జెన్నీ తన ఎక్స్ ఫియాన్సీ గురించి చెప్తుంది. ఈ రోజు అతని దగ్గరికి వెళ్లి సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకున్నాను కానీ ఇలా జరిగింది అని అంటుంది. గై తన దగ్గరున్న వైన్ బాటిల్ ఓపెన్ చేస్తాడు. ఇద్దరు డ్రింక్ చేస్తారు. టైం పాస్ చేయటానికి ఒకరి బొమ్మలు ఇంకొకరు డ్రాయింగ్ వేస్తారు. వాటిని చూసి నవ్వుకుంటారు. తరువాత ఇద్దరు ఫుడ్ గురించి మాట్లాడుకుంటారు. జెన్నీకి ఆకలిగా ఉండటంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫుడ్ గురించి మాట్లాడుకోవటం మంచిది కాదు, టాపిక్ మార్చమని అడుగుతుంది. గై ర్యాండమ్ గా కొన్ని చెప్తూ సెక్స్ గురించి మాట్లాడుకుందామా అని అడిగి పొరపాటున అన్నాను అని సారీ చెప్తాడు. జెన్నీ పర్వాలేదు మాట్లాడుకుందామని తన డర్టీ రొమాన్స్ ప్లేస్ గురించి, ఒకసారి నేను నా బాయ్ ఫ్రెండ్ తో లైబ్రరీలో ఇంటిమేట్ అయ్యాను అని చెప్తుంది. గై కూడా ఆఫీస్ లో నా కోవర్కర్ తో ఒకసారి కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళాను, కార్లోనే ఇంటిమేట్ అయ్యాము అని చెప్తూ రొమాంటిక్ అవుతాడు. జెన్నీపై ఇంట్రెస్ట్ చూపిస్తూ నిన్ను కిస్ చేయాలని ఉంది అని అడుగుతాడు. జెన్నీ క్యాజువల్ గా ఓకే చెప్తుంది. ఇద్దరు క్లోజ్ అయ్యి కిస్ చేసుకుంటూ ఇంటిమేట్ అవుతుంటారు. గై జెన్నీతో నిన్ను ప్రేమిస్తున్నానేమో అని అంటాడు. అతని మాటలకి జెన్నీ సర్ప్రైజ్ అవుతుంది. అతనితో ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది, నేను నీతో హానెస్ట్ గా ఉండాలనుకుంటున్నాను, నేను నా ఫియాన్సీ దగ్గరికి వెళ్లి అన్ని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను అని అంటుంది. జెన్నీ మాటలతో గై హర్ట్ అవుతాడు. మన ఇద్దరు లైఫ్ స్టైల్ ఒక్కటే, ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది అని అంటాడు. జెన్నీ సీరియస్ గా, నేను నా ఫియాన్సీ చాలా ఏళ్ల నుండి కలిసి ఉంటున్నాము, మా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది, మన ఇద్దరి పరిచయం అయ్యి ఒక రోజే అవుతుంది, అయినా నేను ఎవరో నీకు తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇక్కడ నుండి బయటికి వెళ్తే ఎవరి దారి వాళ్ళది అని అంటుంది. గై నేను నీకు హానెస్ట్ గా కొన్ని విషయాలు చెప్పాలి అని, నేను నిన్ను రోజు గమనిస్తుంటాను, నువ్వు ఆఫీస్ కి ఎప్పుడు వచ్చేది ఎప్పుడు వెళ్లేది అన్ని గమనిస్తుంటాను. తన మొబైల్ ఆన్ చేసి అందులో జెన్నీ సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాడు. నేను ఇక్కడికి కొత్తగా రాలేదు, అకౌంటెంట్ ని కాదు, మెయిన్ లాబీలో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ ని. 5 రోజులు సెలవులు రావడంతో ఒకరినొకరం అర్థం చేసుకోవటానికి ఇదే మంచి అవకాశం అని అదంతా చేశాను అని చెప్తాడు. అయినా నువ్వు వెళ్ళాలి అనుకుంటే అని తన దగ్గరున్న కీతో లిఫ్ట్ ఆన్ చేస్తాడు. కీ అతని దగ్గర ఉంచుకొని ఇప్పటి వరకు లిఫ్ట్ లో ఉంచినందుకు జెన్నీ నీపై పోలీసులకి కంప్లైంట్ చేస్తాను, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి అని అరుస్తుంది. ఆమె మాటలు విని గై లిఫ్ట్ ని ఆపేస్తాడు. జెన్నీ లిఫ్ట్ ఆన్ చేయడానికి ట్రై చేస్తుంది. కాలు తగిలి కీ విరిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళు నిజంగానే లిఫ్ట్ లో ఇరుక్కుపోతారు. జెన్నీ కోపంగా తన హీల్ తీసుకుని అతని తీవ్రంగా కొడుతుంది. అతను స్పృహ తప్పినట్టు నటించి జెన్నీని కూడా కొడతాడు. తరువాత జెన్నీతో, ఈ లిఫ్ట్ లోనే మన మధ్య రిలేషన్ కంప్లీట్ అయింది, ఒకళ్ళ గురించి ఒకళ్ళం తెలుసుకున్నాం, ఫిజికల్ గా కలుసుకున్నాం, విడిపోయాం అని అంటాడు.
నీ కోసం మిగతా షిఫ్ట్లు అన్ని నేనే తీసుకున్నాను, ట్యూస్డే వరకు వేరే సెక్యూరిటీ గార్డ్ ఎవడూ డ్యూటీకి రాడు అని చెప్పి జెన్నీ తన ఫియాన్సీ కోసం కొన్న షర్ట్ వేసుకుంటాడు. కోపంగా ఉన్న గై అక్కడ ఉన్న లైట్ ని పగలగొడతాడు. లైట్ మార్చడానికి స్క్రూలు ఉంటాయి, అలానే సీలింగ్ కి కూడా ఉంటాయని వైన్ బాటిల్ తో సీలింగ్ ని ఓపెన్ చేస్తాడు. జెన్నీతో నాకు హెల్ప్ చెయ్యి, నేను పైకి వెళ్లి లిఫ్ట్ ఓపెన్ చేస్తాను అని అంటాడు. జెన్నీ నేను వెళ్లి లిఫ్ట్ ఓపెన్ చేస్తాను అని అంటుంది. గై ఆమె మాటలు నమ్మకపోవడంతో మనం ఇంతసేపు టైం స్పెండ్ చేశాము, నేను నిన్ను చీట్ చేయను అని ఒప్పిస్తుంది. అతని హెల్ప్ తీసుకుని లిఫ్ట్ పైకి వెళ్తుంది. పైకి వెళ్లి పోరా అని మిడిల్ ఫింగర్ చూపిస్తుంది. గైకి చిర్రెత్తుకొస్తుంది. అక్కడ ఉన్న డ్రెస్సులన్నీ తాడులా చేసుకుని పైకి వస్తాడు. జెన్నీ అప్పటికి పై ఫ్లోర్ లోని డోర్ ఓపెన్ చేయబోతుంది. గై జెన్నీని పట్టుకుని కిందకి లాగుతాడు. ఇద్దరు లిఫ్ట్ లో పడి స్పృహ కోల్పోతారు. ముందు జెన్నీకి మెలకు వస్తుంది. ఫైర్ అలారం ని గమనిస్తుంది. అక్కడ ఉన్న పేపర్స్ ని కాలుస్తుంది. ఇంతలో గైకి మెలకు వస్తుంది. నువ్వు ఎంత ట్రై చేసినా నిన్ను కాపాడటానికి ఎవరూ రారు అంటాడు. జెన్నీ అతని చేతులను కట్టేస్తుంది. నువ్వు ఏం చేసావో చెబితే నిన్ను ఇక్కడ నుండి బయటపడేస్తాను అని ఫోన్ లో రికార్డ్ చేస్తుంటుంది. గై మొత్తం చెప్తాడు. జెన్నీ ఇదంతా ఎందుకు చేశావు అని అడుగుతుంది. గై నేను నిన్ను ప్రతిరోజు చూస్తుంటాను, నువ్వు చాలా అందంగా ఉంటావు, నా జాబ్ వల్ల నీకు ప్రపోజ్ చేయలేకపోయాను. నీకు చెప్పినట్టు కోవర్కర్ తో ఉన్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది, తను చనిపోయింది. నా దగ్గర ఉన్న మనీతో తక్కువ శిక్షతో బయటపడ్డాను. బయటకు వచ్చాక జాబ్ దొరకపోవడంతో సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అయ్యాను. నిన్ను చూశాక ఇంతకు ముందు నా లైఫ్ ఎలా ఉండేదో అలా ఫీల్ అవ్వాలి అనుకున్నాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో గైతో పనిచేసే ఇంకో సెక్యూరిటీ గార్డ్ ఎడ్డీ తన గర్ల్ ఫ్రెండ్ తో ఆఫీస్ కి వస్తాడు. గై కనపడకపోవడంతో మేనేటర్ లో జెన్నీ ఉండటం చూస్తాడు. హెల్ప్ చేయడానికి కీస్ తీసుకుని వెళ్తాడు. గై అతన్ని లిఫ్ట్ లోకి రమ్మని పిలుస్తాడు. అతని లోపలికి వచ్చే టైంలో లిఫ్ట్ ఆన్ చేస్తాడు. అతని బాడీ సగానికి కట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో జెన్నీని ఎత్తుకుని తన కార్ డిక్కీలో పెడతాడు. కిందకి వచ్చి డ్రెస్ మార్చుకుంటాడు. లాబీలోకి వచ్చి రికార్డ్ అయిన వీడియోస్ డిలీట్ చేస్తాడు. అక్కడ ఉన్న అమ్మాయి ఎడ్డీ గురించి అడుగుతుంది. గై అతను వెళ్లిపోయి అని చెప్తాడు. ఆ అమ్మాయి అనుమానంగా అక్కడ నుండి వెళ్తుంటుంది. గై ఆమెపై అటాక్ చేసి చంపేస్తాడు. పెట్రోల్ తీసుకుని కార్ లో ఎవరూ లేని ప్లేస్ కి వెళ్తాడు. పెట్రోల్ డస్ట్ బిన్ లో పోస్తాడు. జెన్నీని తీయడానికి డిక్కీ ఓపెన్ చేయగానే జెన్నీ అతనిపై అటాక్ చేస్తుంది. కార్ లో కొంత దూరం వెళ్లి రివర్స్ లో వచ్చి గై పైకి ఎక్కించబోతుంది. అతను తప్పించుకుని డస్ట్ బిన్ లోకి దూకుతాడు. జెన్నీ సిగార్ వెలిగించి డస్ట్ బిన్ లో వేస్తుంది. గై ఆ మంటల్లో కాలిపోతాడు. తను అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఇక్కడితో ఈ మూవీ అయిపోతుంది. మరో మూవీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై.